హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఫైవ్ స్టార్టింగ్లో మనకు ఇంబ్యూటీ వార్ మూవీలోని స్టార్టింగ్ సీన్కి సంబంధించిన సీన్ కనిపిస్తుంది థానోస్ థార్స్ షిప్ మీద అటాచ్ చేసి అక్కడున్న వారందరినీ కూడా చంపేస్తాడు ఇంక్లూడింగ్ లోకీ హెమ్డాల్ని కూడా అయితే హైమ్డాల్ మరణించబోయే ముందు అతను హల్క్ని ఎరుతిమెదకు పంపిస్తాడు అలా వచ్చిన అతను డాక్టర్ షైన్ అండ్ టోన్ స్టాక్లను కలుసుకొని థానోస్ గురించి హెచ్చరిస్తాడు ఈ యూనివర్స్లో కూడా అలా హల్క్ థానోస్ గురించి చెప్పడానికి శాంటమ్కి వస్తాడు కానీ ఆ ప్లేస్లో ఎవ్వరు కూడా ఉండరు ఒక్క క్లాక్ ఆఫ్ లెవిటేషన్ తప్ప ఆ తర్వాత బ్రూస్ శాంటమ్ నుంచి బయటకు వస్తాడు బయట కూడా అతనికి ఎవ్వరు కూడా కనిపించరు స్ట్రీట్స్ అన్నీ కూడా ఎంటీగా కనిపిస్తాయి అప్పుడే ఆ ప్లేస్కి ఇబోనిమా అండ్ కల్ అబ్జిడియన్లు వస్తారు సో అలా వారిని చూసిన బ్రూస్ హల్గా మారడానికి ప్రయత్నిస్తాడు కానీ దానికి హల్ ఒప్పుకోడు జస్ట్ లైక్ ఇంఫిట్వార్ మూవీలోకి లాగా ఆ టైంలో వారిద్దరి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు ఆ తర్వాత వారు బ్రూస్ మీద అటాచ్ చేయడానికి ప్రయత్నించబోతుండగా ఆ ప్లేస్కి డాక్టర్ షెంజ్ మ్యాన్ వాంగ్లు పోర్టల్ ద్వారా వచ్చి వారితో ఫైట్ చేస్తారు అయితే ఆ ఫైట్లో వారు మాని అండ్ ఓబ్జిడియాలను కొరుకుతారు సో వాళ్ళు ఏం చేస్తున్నారో మొదట బ్రూస్కి అర్థం కాదు కానీ ఆ తర్వాత వారి ఫేసెస్ రివీల్ అవడంతో వారందరూ కూడా జాంబిస్గా అనేది అతనికి తెలుస్తుంది అంతేకాదు ఎబోనిమా అండ్ కల్ అబ్జిడియానికి కూడా వైరస్ పాకడంతో వారు కూడా జాంబిస్గా మారుతారు ఆ తర్వాత వారు బ్రూస్ ని చంపబోతుండగా క్లాక్ ఆఫ్ లెవిటేషన్ అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఐరన్ మ్యాన్ టోటర్ షెయిన్ ఇలా వారందరూ కూడా జాంబీస్ లాగా మారినా గానీ వారు తమ పవర్స్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నారు ఈబోనిమా తన పవర్ తో బ్రూస్ ని కదలకుండా చేస్తాడు ఆ తర్వాత వారు అతన్ని చంపబోతుండగా అక్కడికి వచ్చిన వాస్ అతన్ని కాపాడుతుంది అలాగే ఆమె యొక్క ఆర్మీ డాక్టర్ షేన్ ఈబోనిమా అండ్ కళ్ళు అబ్జిడియాను తినేసి చంపేస్తాయి కానీ అవి ఐరన్ మ్యాన్కి ఎలాంటి హాని కూడా కలిగించలేకపోతాయి ఎందుకంటే అతని సూట్ వల్ల అవి మ్యాన్ ఫ్రెష్ ని తినలేకపోతాయి అప్పుడు వాస్ ఐరన్ మ్యాన్ హెడ్ని బ్లాస్ట్ చేయడంతో జాంబీ ఐరన్ మ్యాన్ మరణిస్తాడు అలాగే వాస్ బ్రూస్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది అప్పుడు అతను ఆమెను నువ్వు ఎవరని అడుగుతాడు బ్రూస్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ టైంలో అతను హల్క్లా ఉన్నప్పుడు ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సో అతనికి ఎర్త్ మీద ఏం జరిగింది అనే విషయాలు ఏమీ కూడా తెలియవు అందువల్లే అతనికి వాస్ ఎవరో తెలియదు ఆ తర్వాత అక్కడికి వచ్చిన స్పైడర్మన్ బ్రూస్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు అండ్ ఆ నెక్సీన్లో ఇదంతా ఎలా జరిగిందనేది మనకు చూపిస్తారు బ్రూస్ ఇలా మీదకు రావడానికి టూ వీక్స్ ముందు యాంట్ మ్యాన్ అండ్ వాస్ట్ మూవీ ఈవెంట్స్ జరుగుతాయి ఆ మూవీలో మీరు చూస్తే హ్యాంక్ క్వాంటమ్ రూమ్లో చిక్కునున్న జనట్ని కాపాడి తీసుకొని రావడానికి క్వాంటమ్ రూమ్లోకి వెళ్తాడు ఈ యూనివర్స్లో కూడా హ్యాంక్ అలా ఆమెను కాపాడడానికి క్వాంటమ్ రూమ్లోకి వెళ్తాడు కానీ అప్పటికే జనట్కి క్వాంటమ్ వైరస్ సోకడంతో అది ఆమె బ్రెయిన్ కరప్ట్ చేస్తుంది దాంతో ఆమె జాంబీగా మారుతుంది ఇది తెలియని హ్యాంక్ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు జెనెట్ అతని మీద అటాచ్ చేసి కొరుకుతుంది దాంతో అతను కూడా జాంబీగా మారుతాడు అంతేకాకుండా వారి దగ్గర క్వాంటమ్ రూమ్ నుంచి బయటికి వచ్చే వెహికల్ కూడా ఉండడంతో వారిద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వస్తారు అలా వచ్చిన వారు స్కాట్ మీద దాడి చేస్తారు అయితే వారి దగ్గర నుంచి వాస్ప్ తప్పించుకుంటుంది ఇలా ఈ వైరస్ స్ప్రెడ్ అవడంతో అందరు కూడా జాంబీలుగా మారుతూ ఉంటారు దాంతో అవెంజర్స్ జాంబీస్ మీద ఫైట్ చేయడానికి వస్తారు కానీ హ్యాంక్ స్మాల్గా మారి కెప్టెన్ అమెరికాని బైక్ చేయడం ఆ తర్వాత అతని మీద అటాచ్ చేయడంతో ఇలా అక్కడికి వచ్చిన అవిజ్ఞస్ కూడా వారి ముందు ఓడిపోవడంతో వారు కూడా జాంబీస్గా మారతారు అలాగే మీరిక్కడ గమనిస్తే ఎంసీలో కెప్టెన్ అమెరికా అండ్ ఐరీమ్యాన్లు ఇన్ఫిటివార్ మూవీ టైంలో సిల్వర్ ఈవెంట్స్ వలన విడిపోయి ఉంటారు కానీ ఇక్కడ జాంబీ అపాక్లిప్స్ రావడంతో వారు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రూస్కి జాంబీ అపాక్లిప్స్ నుంచి ఎలా సర్వే అవ్వాలో దాని మీద అతను చేసిన వీడియోని బ్రూస్కి చూపిస్తూ ఉంటాడు లైక్ లాంగ్ స్లీవ్స్ వేసుకోవాలని హెడ్ని షూట్ చేయాలి స్మెల్ రాకుండా చూసుకోవాలని ఇలా కొన్ని డెమో వీడియోస్లని అతనికి చూపిస్తూ ఉంటాడు అండ్ ఈ సీన్లో చూస్తే హ్యాపీ వేసుకున్న టీషర్ట్ ఫన్నీగా ఉంది అలాగే ఇక్కడ అతని స్కిల్స్ వచ్చేసి డ్రైవింగ్ కాఫీ అండ్ బాక్సింగ్ అని చెప్పి ఉన్నాయి హ్యాపీ వెహికల్ని ఇంక్లూడింగ్ రన్ కూడా నడపగలడు అండ్ అతను టోని స్టాక్ అండ్ బ్లాక్ విల్లర్లతో కలిసి బాక్సింగ్ చేయడానికి కూడా మనం మ్యాన్ టూ మూవీలో చూసాం అలాగే ఈ షాట్లో మనకు కట్ కనిపిస్తాడు ఈ క్యారెక్టర్ యాంటిమెన్ మూవీస్లలో మనకు కనిపిస్తుంది స్కాట్ ల్యాంక్ ఉన్న ఫ్రెండ్స్లలో ఇతను కూడా ఒకడు అలాగే ఇక్కడ హ్యాపీ ఐర్మ్యాన్ గ్లోవ్ని యూజ్ చేయడాన్ని మీరు చూడవచ్చు సివిల్ వార్ మూవీలో టోనీ స్టాక్ ఈ గ్లోవ్ని యూజ్ చేసే మొదటిసారిగా బక్కీతో ఫైట్ చేస్తాడు ఇలా పీటర్ అతను చేసిన వీడియోని బ్రూస్కి చూపిస్తున్న టైంలో ఆ ప్లేస్కి డోరా మిలేజ్కి చెందిన జనరల్ ఒకయో వస్తుంది వారి కింగ్ అయిన బ్లాక్ ప్యాంతర్ కమ్మించకుండా పోవడంతో అతను వెతుక్కుంటూ ఆమె న్యూయార్క్కి వస్తుంది అలాగే ఇక్కడ వారి బేస్ని జాంబీస్ నుంచి సేఫ్గా ఉండడం కోసం రెండు పెద్ద బిల్డింగ్స్ మధ్యలో కొన్ని ట్రయింగ్ కార్స్లలో ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత వారికి ఒక సర్వైవల్ క్యాంప్ నుంచి వారి దగ్గర క్యూర్ ఉన్నట్టుగా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ న్యూ జెర్సీలోని షీల్డ్ ఫస్ట్ బేస్ ఆపరేషన్ అయిన క్యాంప్ లీహాయ్ నుంచి వస్తుంది ఈ క్యాంప్ మనకు అవెంజర్స్ ఎన్గే మూవీలో కూడా కనిపిస్తుంది మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికాలు టెజరాట్ అండ్ పింప్ పార్టికల్స్ కోసం టైం ట్రావెల్ చేసి వెళ్లేది ఈ ప్లేస్కే దాంతో వారు న్యూ జెర్సీకి వెళ్లాలని అనుకుంటారు అయితే జాంబీ అపాక్లిప్స్ అవడం వలన వారు సేఫ్గా ట్రైన్లో వెళ్లాలనుకుంటారు అలాగే వారి దగ్గర ఎలాంటి జెట్ కూడా లేదు సెంట్రల్ స్టేషన్కి ష్రింక్ అయిన వ్యాన్ గుండా వెళ్తారు సేమ్ ఇదే వ్యాన్ మనకు యాండ్ మ్యాన్ అండ్ వాస్ మూవీలో కూడా కనిపిస్తుంది అయితే అప్పుడు ఆ వ్యాన్ మీద ఒక జాంబీ రావడంతో హ్యాపీ ఆ వెహికల్ని మళ్ళీ పెద్దదిగా చేస్తాడు దాంతో ఆ జాంబీ చనిపోతుంది ఆ తర్వాత వారు సెంట్రల్ స్టేషన్ లోపలికి వెళ్తారు జనరల్ ఒకయ్యి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరు ట్రైన్ని స్టార్ట్ చేయమని ఇంకొకరు ఆ ప్లేస్ని గాడ్ చేయమని చెప్తుంది అయితే పీటర్ దానిని ఒక బ్యాడ్ ఐడియాగా చూసి వకాండాలో ఎవ్వరూ హర్రర్ మూవీస్ చూడరాని అడుగుతాడు దానికి ఆమె మాకు అమెరికా రియాలిటీ షోస్ ఉన్నాయని చెప్తుంది ఆ తర్వాత ట్రైన్ ఇంజన్ స్టార్ట్ అవ్వకపోవడంతో స్పాడ్ మ్యాన్ ఆ ట్రైన్ని మూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరోవైపు ఆ ప్లేస్ని గాడ్ చేస్తున్న హ్యాపీ మీద జాంబీగా మారిన హాకై తన యారోతో అటాచ్ చేస్తాడు దాంతో హ్యాపీ కూడా జాంబీగా మారతాడు ఆ తర్వాత అతను షారాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె ఐర్న్మ్యాన్ గ్లోవ్తో అతన్ని షూట్ చేసి తన దగ్గరున్న ఆ గ్లౌని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటుంది మరోవైపు బక్కీ అండ్ ఒకయ్య మీద ఫాల్కన్ అటాచ్ చేస్తాడు అయితే చివరికి ఒకయ్ ఫాల్కన్ని తన స్వార్తో రెండుగా చీల్చి చంపేస్తుంది అలాగే పీటర్ ట్రైన్ని కొంచెం కొంచెంగా మూవ్ చేయగలుగుతూ ఉంటాడు అదే సమయంలో అతని వెనకాల చాలా జాంబీస్ వస్తాయి అప్పుడు క్లాక్ ఆఫ్ లెవిటేషన్ అతన్ని వారి నుంచి కాపాడుతుంది అంతేకాకుండా ఆ ట్రైన్ వైపుగా చాలా జాంబీస్ వస్తూ ఉంటాయి దాంతో వాస్ చిన్నగా మారి ఆ జాంబీస్ మీద దాడి చేస్తుంది అదే సమయంలో అక్కడికి మరొక టీం కూడా వచ్చి ట్రైన్ లోపలికి వెళ్తారు అలాగే చివరికి ట్రైన్ స్టార్ట్ అవడంతో వారు ఆ ప్లేస్ నుంచి తప్పించుకోగలుగుతారు అలాగే ఒకయే పీటర్కి సారీ చెప్తుంది ఎందుకంటే ఆమె తీసుకున్న డిసిషన్ తప్పు అని పీటర్ ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు కానీ ఆమె డిసిషన్ వలన హ్యాపీ మరణించడంతో ఆమె కూడా తాను తీసుకున్న డిసిషన్ రాంగ్ అని తెలుస్తుంది అందుకే ఆమె పీటర్కి సారీ చెప్తుంది ఆ తర్వాత వెళ్తున్న ఆ ట్రైన్ లోపలికి కెప్టెన్ అమెరికా వచ్చి క్షారమ్ మీద అటాచ్ చేస్తాడు ఆమె అరుపులు విన్న బకీ ఆమె దగ్గరకు వస్తాడు కానీ ఈ లోపే కెప్టెన్ అమెరికా ఆమెను చంపేస్తాడు ఆ తర్వాత జాంబీ కెప్టెన్ అమెరికాకి బకీకి మధ్య ఫైట్ జరుగుతుంది చివరికి బకీ కెప్టెన్ అమెరికాని చంపేసి తన షీల్ని తీసుకుంటాడు అలాగే ఆ ప్లేస్లో చనిపోయిన షారన్ కూడా జాంబీగా మారుతుంది వాస్ప్ చిన్నగా మారి షారన్ బాడీ లోపలికి వెళ్ళి పెద్దగా మారుతుంది దాంతో షారన్ చనిపోతుంది అయితే ఆ ఫైట్లో వాస్ప్కి చిన్న గాయం అవుతుంది ఆమె బాడీలో కూడా మెల్లగా చేంజెస్ జరుగుతూ ఉంటాయి దాంతో వారు ఆమె కూడా చేంజ్ అవుతుందని బాధపడతారు అయితే ఇలా ఎన్నో అని చూసినా కూడా పీటర్కి ఇంకా నమ్మకం ఉంటుంది పీటర్ తన మమ్ డాడ్ అంకుల్ బెన్ అండ్ చివరికి హ్యాపీలను కూడా పోగొట్టుకుంటాడు కానీ వారందరూ కోరుకునేది కూడా వారు ముందుకు సాగటమే అందువల్లే అతను తన నమ్మకాన్ని వదులుకోడు ఆ తర్వాత ఫ్యూల్ లేకపోవడంతో ఆ ట్రైన్ ఆగిపోతుంది అలాగే వారు చేరుకోవాల్సిన ప్లేస్ కూడా దగ్గరలోనే ఉంటుంది కానీ వారి చుట్టూ అంతా కూడా చాలా జాంబీస్ ఉంటాయి దాంతో వాస్ప్ పెద్దగా మారి వారిని ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది అంతేకాకుండా ఇదంతా జరగడానికి తానే కారణమనే ఒక గిల్టీ ఫీల్తో ఉంటుంది ఆమె స్టార్ట్ చేసిన దానిని వారినే ముగించమని చెప్తుంది అయితే మొదట ఆమె తీసుకున్న ఈ డిసిషన్ని వారు ఒప్పుకోరు కానీ వారికి వేరే ఆప్షన్ లేకపోవడంతో చివరికి ఒప్పుకుంటారు ఆ తర్వాత ఆమె బిగ్గర్గా మారి వారిని చేతిలోకి తీసుకొని ఆ క్యాంప్ లోపల విడిచిపెడుతుంది అప్పటికే ఆమె మీదకి చాలా జాంబీస్ ఎక్కి ఆమె మీద అటాచ్ చేస్తూ ఉంటాయి అలా చివరికి ఆమె మరణిస్తుంది ఈ సీన్ ఎమోషనల్గా ఉంది అలాగే జాంబీస్ వాస్క్ బాడీ మీదకు వెక్కుతాయి కానీ అవి అక్కడున్న ఫెన్స్ మీదకు ఎక్కలేవు అంతేకాకుండా ఆ ఫెన్స్ కూడా ఓపెన్ అయి ఉంటుంది కానీ అవి ఆ క్యాంప్ లోపలికి అడుగు కూడా పెట్టవు సో ఆ జాంబీస్ ఎందుకు ఆ ప్లేస్ లోపలికి రావటం లేదో మొదట వారికి అర్థం కాదు కానీ దానికి కారణం ఏమిటనేది వారికి ఆ తర్వాతే తెలిసింది అదే ప్లేస్లో వారికి విజన్ కనిపిస్తాడు విజన్ కున్నటువంటి మైన్స్టోన్ ఆ జాంబీస్ని ఆ ప్లేస్ లోపలికి రానికుండా ఆపుతుంది అంతేకాదు విజన్ తన పవర్తో జాంబీగా మారిన స్కాట్ ల్యాంగ్ని కూడా తిరిగి నార్మల్గా మారుస్తాడు కానీ అతని బాడీ పార్ట్స్ ఏమీ కూడా ఉండవు అతని హెడ్ ఒక్కడు మాత్రమే ఒక జార్లో ఉంటుంది దాంతో మిగిలిన వారికి విజన్ జాంబిస్లని క్యూర్ చేయగలడని తెలుస్తుంది అయితే అతను అందరినీ క్యూర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ హ్యూమన్స్ దగ్గర లేదని అతను చెప్తాడు అయితే ఒకలో అలాంటి టెక్నాలజీ ఉండడంతో వారు ఒకడాకి వెళ్లాలనుకుంటారు ఆ తర్వాత అబ్బాకి ట్రాన్స్పోర్ట్ కోసం కావలసిన ఏమైనా వెహికల్స్ ఆ ప్లేస్లో ఉన్నాయో లేదో చూడడానికి వెళ్తాడు అప్పుడు అతనికి బందీగా ఉన్న జాంబీ వ్యాండా కనిపిస్తుంది దాంతో అతను ఆమె బందీగా ఉన్న గ్లాస్ మీద ఫైర్ చేస్తాడు ఆ తర్వాత ఆ ప్లేస్లో అతనికి ప్రాణాలతో ఉన్న బ్లాక్ పాంతర్ కనిపిస్తాడు అలాగే అతనికి ఒక లెగ్ పోయి ఉంటుంది అప్పుడే బక్కీకి తెలుస్తుంది విజన్ మంచివాడు కాదు అని విజన్ వ్యాండాను కూడా క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె చాలా స్ట్రాంగ్ అవడం వలన అది అతనికి సాధ్యం కాదు విజన్ ఆమెను బంధించి ఆమెను కాపాడుకోవడం కోసం హ్యూమన్ ఫ్రెష్ని ఆమెకు ఇస్తూ ఉంటాడు సో ఇక్కడ బ్లాక్ పాంతర్ లెగ్ పోవడానికి కారణం కూడా విజన్ అనే తెలుస్తుంది అతను వ్యాండా ఆకలి తీర్చడం కోసం బ్లాక్ పాంతర్ లెగ్ని కట్ చేసి ఆమెకు ఫీచ్ చేస్తాడు ఇంతకుముందు వ్యాండా విజన్ సిరీస్లో విజన్ ని కాపాడుకోవడం కోసం వ్యాండా ఎంతవరకు వెళ్ళిందో మనమందరం చూశాం ఇప్పుడు విజన్ కూడా వ్యాండాను కాపాడుకోవడం కోసం ఏ పనినైనా చేస్తున్నాడు ఆ తర్వాత బక్కీ అండ్ బ్లాక్ పాంతర్లు విజన్ అండ్ మిగతా వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు అప్పుడే వారందరికీ తెలుస్తుంది ఇది ఒక ట్రాప్ అని విజన్ వారిని రప్పించాడని అయితే అతను చేస్తున్న పని గురించి విజన్ గొప్పగా ఫీల్ అవడు అదే సమయంలో వ్యాండా ఆమె సెల్ నుంచి తప్పించుకుని వస్తుంది అలాగే ఆమె చాలా కోపంగా ఉంటుంది అలా వచ్చిన ఆమె కట్ని చంపేస్తుంది ఆ తర్వాత వారందరు కలిసి ఆమె మీద అడాక్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఆమె చాలా స్ట్రాంగ్ అవ్వడం వలన వారు ఆమెను ఓడించలేకపోతారు అలాగే బ్రూస్ వారందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లమని విజన్కి చెప్పడంతో విజన్ కూడా చివరికి మారి వారిని ఆ ప్లేస్ నుంచి బయటకు తీసుకొస్తాడు అయితే వ్యాండ ఒకయని కూడా తన పవర్తో ఆపి చంపేస్తుంది ఆ తర్వాత విజన్ తన పవర్తో ఆ ప్లేస్ అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తాడు అలాగే తాను చేసిన తప్పుకి శిక్షగా అలాగే వ్యాండాన్ని ఆ ప్లేస్లో వదిలి వెళ్లడం ఇష్టం లేక విజన్ తన మైండ్ స్టోన్ని రిమూవ్ చేస్తాడు ఆ స్టోన్ని బ్రూస్ తీసుకుంటాడు అయితే విజన్ అలా మైండ్ స్టోన్ని రిమూవ్ చేయడంతో అక్కడున్న జాంబీస్ ఇప్పుడు ఆ ప్లేస్ లోపలికి వస్తాయి మరోవైపు వ్యాండా కూడా పైకి వస్తుంది దాంతో బక్కి ఆమెను తాను ఆపుతానని చెప్పి వారిని జెడ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు అయితే మీరిక్కడ గమనిస్తే వ్యాండా జాంబీగా మారినా కూడా విజన్ చనిపోవడం చూసి ఆమె బాధపడుతుంది ఆ తర్వాత ఆమె బక్కిని తన పవర్తో పట్టుకొని విసిరివేస్తుంది అలాగే బ్రూస్ని కొరకడానికి ప్రయత్నించబోతుండగా హల్క్ ఆమెను నెట్టివేస్తాడు ఆ తర్వాత అతను పీటర్కి మైన్స్టోన్ ఇచ్చి అతను వ్యాంటాని ఆపడానికి వెళ్తాడు ఆ తర్వాత బ్రూస్ హల్క్ గా మారి వ్యాంటాతో ఫైట్ చేస్తాడు ఈ సీన్ చాలా బాగుంది అలా వారి మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా పీటర్ బ్లాక్ ప్యాంతర్ అండ్ స్కాట్లు జెట్లో వకండాకి వెళ్తారు అయితే వారిని జాంబీగా మారిన వాస్ప్ ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ చివరికి ఆమె నుంచి కూడా వారు తప్పించుకోగలుగుతారు ఆ తర్వాత పీటర్ ఎవెంజర్స్ చనిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు అయితే టీచాలా వారి కల్చర్లో చావు ముగింపు కాదు అని మనం వారిని మర్చిపోనంత వరకు వారు మనతోనే ఉంటారని చెప్తాడు అలాగే వారు మైన్స్టోని స్టోన్ని వకండాకి తీసుకుని వెళ్ళి అందరినీ కాపాడాలనుకుంటారు అయితే అప్పటికే థానోస్ అండ్ అతని ఆర్మీ వకండాకి వస్తారు అలాగే అతను కూడా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవడంతో జాంబీగా మారతాడు అంతేకాకుండా అతని దగ్గర ఇన్ఫిటే స్టోన్స్ కూడా ఉన్నాయి ఈ యూనివర్స్లో ఇలా అవెంజర్స్ అందరూ జాంబీస్గా మారడం వలన స్పైడర్ మ్యాన్ డాటర్ షైన్ అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మెంబర్స్ టైటాన్ గ్రహం మీద థ్యానస్తో ఫైట్ చేయలేదు అలాగే థ్యానోస్ జాంబీగా మారడం వలన మేబీ ఈ యూనివర్స్లో తన డిసిషన్ చేంజ్ అయ్యి ఉండవచ్చు మరి ఈ వాట్ ఇఫ్ ఎపిసోడ్ ఫైవ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కాంబాసులు రాయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లోపలలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి